ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అందరూ కూడా ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. మీ సమయాన్ని కొంత కేటాయించి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి. ప్రస్తుతానికి నేను యాదగిరి గుట్ట వద్ద శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వస్తున్నానండి. ఇక్కడ మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందండి. హలో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మేము యాదగిరి గుట్ట వద్ద ఉన్నామండి. ఇక్కడ చెప్పుకోదగ్గర మంచి రోడ్లు, కేసీఆర్ గారు మంచి రోడ్లు వేయించారు. రోడ్ల మధ్యన పచ్చని చెట్లు కూడా పెంచారండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ యాదగిరి గుట్టని మరో తిరుమల కూడా చూడాలని అనుకుంటున్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో యాదగిరి గుట్ట ఒకటండి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈ యాదగిరి గుట్ట చరిత్రలోకి వెళితే ఇది పంచనారసింహుల క్షేత్రం అండి. దీనికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి, ఇక్కడ స్థల పురాణం శ్రీ యాదర్శి మహర్షి తపస్సు చేశాడండి. ఆయన తపస్సు ఫలితం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరారని ఇక స్థల పురాణం చెబుతుంది. ఈ పొద్దున ఉదయం 7 గంటలకండి. అందుకే ఇలా మంచు ఎక్కువగా ఉంది ఇక్కడ కొండపైన, అందుకే కొద్దిగా డిమ్గా కనపడుతుంది. మెట్ల మార్గం గుండా వెళ్ళేవారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి బయలుదేరతారండి. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ పనులు జరుగుతూనే ఉన్నాయండి. కొండపైన దేవాలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందండి. ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఈ నెల 28న బాలాలయంలోని ప్రతిష్టామూర్తులను ప్రధాన ఆలయానికి చేర్చనున్నారు. ఈ రాయి చూడండి ఎలా ఉందో, దొర్లి పడేటట్టే ఉంది. ఈ రాయి చూస్తేనే భయం వేస్తుంది. Thank you.
ఈ టెంపుల్ విషయం వచ్చి మొత్తం రాతి కట్టడంతో కట్టారు. ఈ రాతి కట్టడం సున్నంతో కట్టారండి. ఎటువంటి సిమెంట్ కూడా ఉపయోగించలేదట అండి. మరో 1000 ఏళ్ళు ఉండేలాగా ఈ టెంపుల్ను నిర్మాణం చేస్తున్నారు కేసీఆర్ గారు. గుట్ట సంబంధించిన ఇంకా కూడా పనులు జరుగుతూనే ఉన్నాయండి. పనులు అయితే ఇంకా పూర్తి కాలేదు. ఇది అసలు మెయిన్ టెంపుల్ అండి. హరిసేంద్రోక్షర పరమస్వర తద్వాయు సత్యం తత్సర్వం ఓం తత్పురోర్నమః స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యం. ఇది టెంపుల్ ముందు భాగం అండి. ఆ కాలంలో రాజుల కాలంలో ఎలాగైతే నిర్మాణం జరిగాయో ఇప్పుడు సేమ్ అలాగే కట్టిస్తున్నారండి. 1000 ఏళ్ళు ఉండేలాగా ఈ టెంపుల్ నిర్మాణం జరుగుతుంది.